ఈ దఫా ఎన్నికల్లో జగన్ కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని వచ్చేది తమ ప్రభుత్వమేనని అంటున్నారు కృష్ణా జిల్లా పెనమలూరు వైకాపా అభ్యర్థి కొలుసు పార్థసారథి. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి సక్రమంగా అమలు కాలేదని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తమకు అధికారం కట్టబెడుతుందంటున్న పార్థసారథితో ఈటీవీ ముఖాముఖి. కృష్ణా జిల్లా పెనమలూరు శాసనసభ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థసారథి గారు ఈసారి పోటీ చేస్తున్నారు. గతంలో ఇదే స్థానం నుంచి రెండుసార్లు ఎన్నికైన వీరు మంత్రిగాను కూడా సేవలు అందించారు. ఈసారి మూడోసారి గెలవడమే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది, గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి, ఈసారి గెలిస్తే నియోజకవర్గానికి వారు ఏం చేస్తారనేటువంటి విషయాన్ని వారి మాటలను తెలుసుకుందాం. సార్, గత కొద్ది రోజులుగా మీరు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు, సో ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది, వారి స్పందన ఎలా ఉంది? స్పందన చాలా బాగుంది. కారణం ఏమిటంటే, ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం వారికి మేలు చేయలేదు, ప్రభుత్వం చెప్పే మాటలన్నీ కూడా బూటకాలు, ఏదో మబ్బిపెట్టి మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఉన్నాయి తప్పితే నిర్దిష్టంగా వాళ్ళకి మేలు జరిగే విధంగా లేవు అనేది, తర్వాత ఏది చేసినా కూడా రాజకీయ స్వార్థాన్ని దాంట్లో కలుపుకుని చేస్తున్నారనేది ప్రజల అభిప్రాయం. సో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముఖ్యమంత్రిగా చూస్తే బాగుంటుంది. ఆయన ఆలోచనలు కానివ్వండి, ఆయన మాటలు కానివ్వండి, జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఉన్నాయి, ఒకసారి చూస్తే బాగుంటుంది అనే అభిప్రాయం అన్ని వర్గాల ప్రజల్లో కూడా ఉంది. ఈసారి ప్రచారంలో మీరు ఏ అంశాలను మీరు ప్రజలకు వివరిస్తున్నారు, వారి నుంచి ఎలాంటి స్పందన ఉంది? అంటే ముఖ్యంగా అవినీతి ఒకటి, రెండు, తెలుగుదేశం నాయకులు ప్రజా సమస్యల్ని కాకుండా కేవలం రాజకీయాల కోసం, రాజకీయ స్వార్థం కోసమే పనిచేశారు తప్పితే ప్రజల సమస్యల గురించి దృష్టి పెట్టలే. ఏదో అధికారులు లేకపోతే ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఏదో పథకాలు పెట్టేస్తాం, ఆ ఏదో అధికారులు మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళిపోయి ఉపన్యాసాలు ఇచ్చేసి మేము చేసేసామని చెప్తాం తప్పితే క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి వీళ్ళు అసలు పట్టించుకోవాలి. ఏదో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాగానే ఏదో ఎక్కడో వాళ్ళకి లాభం వచ్చే పనులు చేయటం తప్పితే ఎక్కడెక్కడ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. గడిచిన చాలా ఏళ్ళుగా మీరు మంత్రి పదవి కూడా చేశారు, సో ఈ మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి మీరు ఎలాంటి సేవలు అందించారు, మీరు అందించినటువంటి సేవలు ఇప్పుడు మీరు గెలుపునకు ఎట్లా దోహదపడతాయని అనుకుంటున్నారు? ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా కూడా నేను భయపడకుండా తలెత్తుకుని వాళ్ళు కూడా సంతోషంగా నన్ను ఆహ్వానించే కారణం ఏంటంటే, ఈ 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు బేరేజ్ వేసుకుంటే ఈ 5 5 కాదు, గతం నేను రాకముందు, నేను వచ్చిన తర్వాత, నేను ఈ 3 కనుక వారు బేరీజ్ వేసుకుంటే ఏ విధమైన అభివృద్ధి జరిగింది, పేదవాళ్ళకి ఏ విధంగా వాళ్ళ సమస్యలు చెప్పుకునే అవకాశాలు ఉండినాయి, తర్వాత అధికారులను నిలదీసి వాళ్ళ సమస్యలు ఎట్లా పరిష్కరించాము, వీటన్నిటి మూలంగా నాకు తప్పకుండా ప్రజల ఆదరణ పెరిగిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను సార్, ఈసారి మీరు తిరిగి ఎన్నికవుతే నియోజకవర్గానికి మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు అందుబాటులో ఉండే విషయం కానీ వాళ్ళకి సేవలు అందించే విషయం కానీ మీరు ఎలాంటి హామీ ఇస్తారు? ఇళ్ల స్థలాల సమస్య ఒకటి ఎంతో కొంత తీర్చాలనేది నా ఉద్దేశం. కనీసం సగం మందికైనా సరే, సగం మందో లేదా ఎంత అవకాశం ఉంటే అంత కొద్దికి ఈ ఇళ్ల సమస్య తీర్చాలనేది, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు కూడా. అదేవిధంగా ఏదైతే అర్బన్ హౌసింగ్ కింద నిర్మాణం చేసి పేదవాళ్ళకి అప్పులు పాలు చేస్తున్నారో, అప్పులు రద్దు చేయించాలి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి అని చెప్పేసి ఒకటి నా ఇది. మా కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి రాష్ట్ర వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థ అనేది ఒక ప్రధాన కార్యక్రమంగా తీసుకుంటాను, కానీ ఒప్పించి దాన్ని ఒకటి పరిష్కరించాలని చెప్పేసి నేను చూస్తున్నాను. కృష్ణా జిల్లా వైకాపా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు, సో ఈసారి అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, అంటే �ఫలితం ఎలా ఉండబోతుందని అనుకుంటున్నాను, మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎలా ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? నాకు తెలిసి 130-140 సీట్లు, ఒక 130-135 సీట్లు గ్యారంటీగా వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలని ఒక్కటి కూడా సంతృప్తికరంగా అమలు చేయలేదు. ఏ ఒక్క హామీ అని తీసుకోండి, దాంట్లో ఇఫ్లు బట్లు, టర్మ్స్ అండ్ కండిషన్స్, లేకపోతే నిబంధనలు పేరు మీద చాలా ఎగ్గొడతానికి ప్రయత్నం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతే తమకు కలిసి వస్తుందని మాజీ మంత్రి కొలుసు పార్థసారథి గారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈసారి తమకు అధికారం ఇస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించడం సహా నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లవెల్ల అందుబాటులో ఉంది, వారి సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఆయన హామీ ఇస్తున్నారు. పెనమలూరు నుంచి కెమెరామెన్ సోమేశ్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.